హలో పిల్లలు మునుపటి వీడియోలో మనం ధరల పట్టిక మరియు రసీదుల గురించి తెలుసుకున్నాము ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా వీటి గురించి మరింత తెలుసుకుంటాము బాబాయ్ తనకి మార్కెట్లో నుండి వస్తువులు తీసుకురావడానికి సహాయం చేసినందుకు రాజు మరియు బబ్లూలకి యాభై యాభై రూపాయలిచ్చాడు ఇప్పుడు రాజు మరియు బబ్లూలు పందం వేసుకున్నారు వారిలో ఎవరు ఆ యాభై రూపాయలతో ఎక్కువ వస్తువులు కొంటారో వారే గెలుస్తారు అని ఇప్పుడు రాజు మరియు బబ్లు గగ్గు దుకాణానికి చేరుకున్నారు గగ్గు దుకాణంపై వస్తువుల ధరలు రాయబడిన ఇటువంటి బోర్డు పెట్టబడి ఉంది పిల్లలు మీకు గుర్తుందా ఇలాంటి బోర్డుని మనం ఏమని పిలుస్తామో సరిగ్గా చెప్పారు ధరల పట్టిక రాజు గగ్గు నుండి రెండు పెన్సిల్స్ రెండు రబ్బర్లు ఒక పెన్సిళ్ల పెట్టె తీసుకున్నాడు పిల్లలు గగ్గు తయారు చేసిన ఈ రసీదులో ఖాళీ స్థలాలను పూరించగలరా మొదట మనం రెండు పెన్సిళ్ల ధరను కనుగొంటాము ఒక పెన్సిల్ ధర నాలుగు రూపాయల యాభై పైసలు అయితే రెండు పెన్సిళ్ల ధర ఎంతవుతుంది మొదట మనం పైసల సంఖ్య యాభైని రెండుతో గుణిద్దాం ఇది ఎంతవుతుంది సరిగ్గా చెప్పారు వంద పైసలు ఇప్పుడు మనం రూపాయలలో ఉన్న సంఖ్య నాలుగుని రెండుతో గుణిద్దాం ఇదౌతుంది ఎనిమిది రూపాయలు కాని వంద ఎన్ని రూపాయలకు సమానమవుతాయి సరిగ్గా చెప్పారు ఒక రూపాయికి ఇప్పుడు మనం పైసలు మరియు రూపాయల సంఖ్యలను కూడితే రెండు పెన్సిళ్ల యొక్క ధర ఎంతవుతుంది ఎనిమిది ప్లస్ ఒకటి లేదా తొమ్మిది రూపాయలు సున్నా పైసలు మనం దీనిని ఈ విధంగా రసీదులో రాస్తాము పిల్లలు మీరిప్పుడు రెండు రబ్బర్ల ధరను కనుగొని రసీదులో రాయగలరా మీరు కావాలంటే ఈ వీడియోను ఆపి సమాధానం కనుగొనవచ్చు పిల్లలు మీరు సరైన సమాధానం కనుగొన్నారు పిల్లలు ఇప్పుడు మనం మొత్తం వస్తువుల ధరను ఎలా కనుగొంటాము అవును మనం తొమ్మిది ఏడు మరియు ముప్పై రెండు రూపాయలను కూడితే మొత్తం వస్తువుల ధర ఎంతవుతుంది సరిగ్గా చెప్పారు నలభై ఎనిమిది రూపాయలు రండి దీన్ని మనం రసీదులో ఈ విధంగా రాద్దాం ఈ విధంగా రాజు మొత్తం ఎన్ని వస్తువులను కొన్నాడు మరియు ఎన్ని రూపాయలలో అవును రాజు మొత్తం ఐదు వస్తువులను నలభై ఎనిమిది రూపాయలకు కొన్నాడు ఇక్కడ బబ్లూ కొన్న వస్తువుల యొక్క రసీదు ఉంది మీరు దాన్ని పూర్తి చేసి బబ్లూ రాజు కంటే తక్కువ వస్తువులు కొన్నాడా లేదా ఎక్కువ వస్తువులు కొన్నాడా మరియు మొత్తం ఎన్ని రూపాయలు ఖర్చు చేశాడో చెప్పగలరా మీరు కావాలంటే వీడియోను ఆపి సమాధానం కనుగొనవచ్చు పిల్లలు మీరు దీన్ని సరిగ్గా పూరించారు రాజు మొత్తం ఐదు వస్తువులను నలభై ఎనిమిది రూపాయలకు కొన్నాడు మరియు బబ్లు ఎన్ని రూపాయలకు ఎన్ని వస్తువులను కొన్నాడు అవును ఆరు వస్తువులను యాభై రూపాయలకు కొన్నాడు ఈ విధంగా బబ్లు పందం నెగ్గాడు చూడండి అతను ఆనందంతో ఎలా నాట్యం చేస్తున్నాడు పిల్లలు ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా ధరల పట్టిక మరియు రసీదు గురించి మరింత తెలుసుకున్నాము దీనికి సంబంధించిన కొన్ని అపోహలను తదుపరి వీడియోలో చూద్దాం